హెచ్చరిక తీసుకుందాం. యూదా పత్రిక 1:21లో దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండండి. కీప్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రజలుగా మనము దేవుని ప్రేమలో ఉండడం చూసుకోవాలట. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నావా లేదా అని. ప్రేమ గాయపరచదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, డంబాలు చెప్పుకోదు, ఉప్పొంగే ప్రేమ ఉండదు. విర్రవీగుతుంటారు చాలామంది, మాటల్లో విర్రవీగుతుంటారు. విర్రవీగతనం ఉంటే వాళ్ళు దేవుని ప్రేమ లేదు. విర్రవీగడం, ఉప్పొంగే మాటలు, డంభపు మాటలు, ఇతరులను గాయపరిచే మాటలు. మీరు ఈ విషయాన్ని 1 కొరింథీయుల 13:4-8 చూడవచ్చు. 1 కొరింథీయుల 13:4-8. దేవుని ప్రేమ ఎలాంటిది? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సర పడదు, మత్సరం ఉండదు వాళ్ళకి. నువ్వు అదే అలా చేసావు, ఇల్లు కొనుక్కున్నావు, బడి కొనుక్కున్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నీకు ఉద్యోగం వచ్చేసి, నీకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు ఆ బట్టలు వేసుకున్నావు. ఈ మత్సరం ఎక్కువైపోయింది ఈ మధ్యలో. మత్సరం అంటే చెడ్డ కన్నంట. ఒక వ్యక్తి బాగుపడటం చూసి వారం లేని వాళ్ళని మత్సరపడుతున్నా అంటారు. మత్సరం ఎక్కువైపోయింది, చాలామంది మత్సరంతో మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి బాగుపడ్డాడంటే ఆ వ్యక్తి జీవితం గురించి తెగ మాట్లాడుతూ వీళ్ళు వ్యసనపడుతున్నట్టు. వీళ్ళు మత్సరపు మనుషులు, మత్సరంతో నింపబడ్డారు. డంబముగా మాట్లాడతారు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఉప్పొంగే మాటలు, ఉప్పొంగేటువంటి, ఉప్పొంగడం అంటే పాలు పొంగుతాయి చూసారా, పాలు ఉన్నది ఎంత, కానీ పొంగినప్పుడు పాత్ర నిండా పైకి వచ్చేసినట్టు ఓ వేషం వేస్తుంది. నిజంగా మనం పోసిన పాలు ఇక్కడే కదా ఉన్నాయి, వేడెక్కినప్పుడు పైకి వస్తున్నాయి, అవునా? పొంగింది అనుకుంటాం, అన్ని పాలు ఉన్నట్ట లెక్క. ఈ ఉప్పొంగే వాళ్ళందరూ ఇంతే. వాళ్ళు ఏదో పరిశుద్ధులు అయిపోయినట్టు, నీతిమంతులు అయిపోయినట్టు, మిగిలినందరూ కూడా నీతిమంతులు కాదన్నట్టు, వాళ్ళంతా ఎక్కడో అడుగు అట్టడుగున్నట్టు వీళ్ళు మాత్రం పోయి దాంతో బట్టి డొల్లమాటలు ఇవి. నీళ్ళు తీసుకొచ్చి చల్లండి, ఉఫ్ఫను ఊదండి, పుష్మని లోపలికి వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళు ఉన్నది కిందే, కానీ ఉప్పొంగే వాళ్ళుగా మాట్లాడుతారు. వీళ్ళు మాటలు ఉప్పొంగుతుంటాయి, వీళ్ళ కార్యక్రమాలు ఉప్పొంగుతుంటాయి. ఉప్పొంగే వారిగా మనం ఉండొద్దు. దేవుడు మనల్ని ఎక్కడుంచాడు అక్కడ ఉంచుదాం, ఉందాం, ఆయనతో నడుద్దాం. తర్వాత అమర్యాదగా నడవద్దు. ఎవరైనా అమర్యాదగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు దేవుని ప్రేమ లేదు. అమర్యాదగా అంటే మర్యాద లేని మాటలు, మర్యాద లేకుండా దూషణ మాటలు. మర్యాద లేకుండా అంటే ఒక మర్యాద అనేది ఉంటుంది మనిషి అన్నాక. అలాగే దేవుని పిల్లలకి ఇంకా ఎక్కువ మర్యాద కలిగి మాట్లాడతారు. బైబిల్ భాష అద్భుతమైనది. నా ఏలినవాడా, సహోదరుడా, ఎంతో అద్భుతమైన మాటలు ఉంటాయి బైబిల్. ఆ కల్చర్ నేర్చుకోవడం దూషణ మాటలు, అపవిత్రమైన మాటలు, గాయపరిచే మాటలు, అమర్యాదగా మర్యాద లేకుండా మాట్లాడేవాళ్ళు దేవుని ప్రేమ లేదు. వాడు యూట్యూబ్లో ఉన్నా, మరి డైరెక్ట్గా సోషల్ మీడియాలో ఉన్నా, మీకు వీధిలో కనిపించిన చర్చిలో కనబడ్డాము, సేవకుల పట్ల కానీ, విశ్వాసుల పట్ల కానీ, తోటివారి మధ్యలో కానీ, ఇరుగు పొరుగు వారి మధ్యలో మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడంటే వారిలో దేవుని ప్రేమ లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమలో లేని చీకట్లో ఉన్నవారే మరి అమర్యాదగా మాట్లాడతారు. తర్వాత స్వప్రయోజనాన్ని విచారించుకున్నదు, త్వరగా కోపపడదు. కోపంతో రగిలిపోయేవాళ్ళు దేవుని ప్రేమ ఎక్కడుంది? కోపంతో రగిలిపోతూ అంటే కోపంతో, కోపావేశంతో మాట్లాడుతున్నట్టు వాళ్ళు అసలు దేవుని ప్రేమే లేదు, చీకటి నింపబడింది అని అర్థం. తర్వాత అపకారం మనసులో ఉంచుకోదు. అపకారం అంటే ఏంటి? నువ్వు మొన్న అలా అన్నావు కదా, నేను మళ్ళీ తిరిగి అంటా, నువ్వు అలా అన్నావు కాబట్టి నేను తిరిగి అంటాను అనేది అపకారం మనసులో ఉంచుకునేవాడు. అంటే వీళ్ళు దేవుని ప్రేమ లేదు, చీకటి అంధకారం ఉంది వాళ్ళు. తర్వాత దుర్నీతి విషయమే సంతోషపడరు, దుర్నీతి విషయంలో సంతోషపడదు, సత్యమందే సంతోషిస్తూ ఉంటారు, దేవుని వాక్య సత్యమంది సంతోషిస్తారు. తర్వాత అన్నింటినీ తాళుకుంటారు, దేవుని ప్రేమ ఉన్నవారు తట్టుకుంటారండి, అన్నింటిని తట్టుకుంటారు, తాళుకుంటారు. తర్వాత దేవుని వాక్యంలో ఏది చెప్పినా నమ్ముతారు, వాక్యాన్ని నమ్ముతారు, అన్నింటిని నిరీక్షిస్తారు, దేవుని వాక్యం పట్ల నిరీక్షణ కలిగి ఉంటారు. సో అద్భుతమైన ఈ ప్రేమ, ప్రేమ శాశ్వత కాలం. ఈ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమను కలిగి ఉందాం. అందుకే అన్నాడు హెచ్చరికలు, ఏమన్నాడు? ప్రేమ ఎందు నిలిచి ఉన్నట్టు చూసుకురండి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుడు ప్రేమ ఉన్నాడు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి, దీన్ని కాపాడుకోవాలి. యు కీప్ ద ఫెయిత్. అపోస్తలు పౌలు అంటాడు, నా విశ్వాసము మంచి పోరాటం పోరాడితే విశ్వాసం కాపాడుకున్నాడు. ఐ కెప్ట్ మై ఫెయిత్. కీప్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ బి ఫ్రూట్ఫుల్. గాడ్ ఈజ్ లవ్, సో వాక్ ఇన్ లవ్. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.